జనసేన అధినేత పవన్ ప్రారంభిస్తున్న వారాహి బస్సు యాత్రకు ఎటువంటి అడ్డంకులు కలగకుండా విజయవంతం కావాలని జగ్గంపేట పట్టణంలో జనసైనికులు ప్రత్యేక పూజలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న పంచముఖ ఆంజనేయ స్వామికి జగ్గంపేట టౌన్ అధ్యక్షులు గౌర సుధాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సు యాత్ర విజయవంతం కావాలని, పవన్ సీఎం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జిల్లా సంయుక్త కార్యదర్శి దోసపాడు సుబ్బారావు, గండేపల్లి జగ్గంపేట మండల అధ్యక్షులు గోనా శివ, మరిసే రామకృష్ణ, గోకవరం మండల అధ్యక్షులు మణిరత్నం, జగ్గంపేట మండలం మహిళా అధ్యక్షురాలు లంకపల్లి భవానీ, యువత అధ్యక్షులు మగిలి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రోల్ అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌర సుధాకర్, చెక్కపల్లి వర్గం, చెక్కపల్లి గ్రామం. ఈరోజు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహన బస్సు యాత్ర మహత్వం కావున ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఆయన బస్సు యాత్ర విజయవంతం కావాలని, ఆయన సీఎం అవ్వాలని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఆయన ఇష్టదైవం ఆంజనేయస్వామి గుడిలో కాబట్టి ఆయన యాత్ర ఎక్కడ ఎటువంటి ఆటంకాలు జరగకుండా విజయపథంలో నడుస్తూ ప్రజల్లో మమేకం అవుతూ ప్రజాసమ చేసుకుంటూ ఆయన సీఎం అయ్యే దిశగా సాగాలని చెప్పి పూజ చేయడం జరిగిందండి. అలాగే కార్యకర్తలకు అభిమానులకు తెలియజేయాలనగా ఈ బస్సు యాత్రలో పవన్ కళ్యాణ్ గారికి మీరందరూ కార్యకర్తల్లా ఒక సైనికుల్లాగా ఆయనకి అండగా ఉంటూ ఆయనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఆయనతో ఫోటోలు దిగడానికి ఆలోచన చేయకుండా ఆయన కాపాడుకుంటూ ఆయనకు వెన్నుదన్నుగా ఉంటూ ఈ యాత్రను అందరూ కూడా విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. ఇన్ఛార్జ్ సూచంద్ర గారి ఆధ్వర్యంలో మన మండల అధ్యక్షులు, గండేపల్లి మండల అధ్యక్షులు, జగ్గంపేట మండల అధ్యక్షులు, గోగవరం మండల అధ్యక్షులు మొత్తం అందరి ఆధ్వర్యంలో మొత్తం అందరూ జన సైనికులు అందరూ కలిపి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన యొక్క ఏదైతే ఆశిస్తున్నారో అన్ని జరగాలని మీరందరూ మనసుతో కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.